శుభోదయం పిల్లలు ఈ రోజు మనం మాట్లాడే నాగలి అనే పాఠ్యాంశంలో నుండి లఘు పరీక్షలో ఉన్నటువంటి సమాధానాలను ఎలా రాయాలో ఇప్పుడు మనం చూద్దాం మాట్లాడే నాగలి అనే పాఠ్యాంశాన్ని మనకు అందించిన వారు మలయాళ అభ్యుదయ రచయితల్లో ఒకరైనటువంటి పొన్కుందం వర్కే గారు అట్లాగే ఈ పాఠం ద్వారా మనం గ్రహించవలసినది ఏంటి అంటే ప్రతి ఒక్కరం కూడా భూతదయను కలిగి ఉండాలి ఏ ప్రాణిని కూడా మనం బాధ పెట్టకూడదు జీవహింస చేయకూడదు అట్లాగే జంతువులకు కూడా స్పందనలు ఉంటాయి అవి మన ప్రేమను ఆప్యాయతను అర్థం చేసుకుంటాయి అనే విషయాన్ని మనకు రచయిత ఈ పాఠ్యాంశం ద్వారా మనకు తెలియజేశారు మరి ఈ పాఠంలో ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఎలా రాయాలో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఓసే హృదయం ఎందుకు బాధపడింది ఈ పాఠంలో ఓసెఫ్ అనే రైతు కన్నన్ అనే తన అంటే తన దగ్గర ఉన్నటువంటి పొలాన్ని దున్నేటువంటి ఎద్దు అంటే తనకు ఎంతగానో ఇష్టం కొన్ని పరిస్థితుల వల్ల ఆ ఎద్దుని అమ్మివేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది మరి ఇక్కడ ఓసెఫ్ హృదయం ఎందుకు బాధపడింది అనగా చేతిలో పొలం లేదు తన దగ్గర ఉన్నటువంటి కన్నన్ కూడా దూరమైంది ఒంటరిగా బాధపడుతూ ఉన్నాడు అయితే ఈస్టర్ పండుగ రావడంతో ప్రతి ఇండ్లలోనూ గుమగుమలాడేటువంటి మంచి సువాసనలు విదజల్లుతున్నాయి అందరూ ఆనందోత్సాహాలతో గడుపుతున్నారు కానీ తన ఇంట్లో మాత్రం తను ఎప్పుడు కూడా బాధపడుతూ ఉన్నాడు కారణం ఏంటి అంటే ఎక్కడి నుండో దూరంగా వినిపిస్తున్నటువంటి ఒక రైతు ఆలాపన ఆయన మనసుకు ఎంతగానో బాధ అనిపించింది ఎందుకంటే తన దగ్గర కూడా పొలము కన్నను కనుక ఉండి ఉంటే తిరిగి తన పొలాన్ని దున్నుకునేవాడు కాబట్టి ఆ ఆలాపన తనకొక్కసారిగా గుర్తుకు వచ్చి ఆయన మనసుకి ఎంతగానో కలిచి వేసింది ఈ విధంగా బాధపడ్డాడు మున్సిపల్ భవనం ముందు ముందున్న ఎద్దులు ఎలా ఉన్నాయి మున్సిపల్ భవనం ముందున్నటువంటి ఎద్దులు భూతదయ లేమిని కనబరుస్తున్నాయి అంటే కొంతమంది యజమానులు ఆ ఎద్దులను ఈ విధంగా అంటే అన్ని పనులకు వాడుకొని చివరి దశలో ఉన్నటువంటి ఎద్దులను మాంసంగా మార్చడానికి అంటే వాటిని బలివ్వడానికి తీసుకువెళ్తున్నారు ఆ విధంగా నల్లని ముద్ర వేసి ఉన్నటువంటి ఆ మున్సిపల్ భవనం ముందు ఎద్దులు ఈ విధంగా అంటే చూడడానికి చాలా బాధను కలిగించేటట్టుగా ఉన్నాయి కొన్ని ఎద్దులకేమో తోకలు తెగిపోయి ఉన్నాయి కొన్ని ఎద్దులేమో పక్క చిక్కిపోయి అంటే ఎముకలు తోలు తప్ప ఒంట్లో ఏమాత్రం కూడా మాంసం లేకుండా ఉన్నాయి మరికొన్ని ఎద్దులేమో మెడల మీద గుర్తులతో అంటే బండ్లను లాగి లాగి ఆ మెడలు కాయలు కాసి ఉన్నాయి ఈ విధంగా అక్కడ ఆ భవనం ముందు ఉన్నటువంటి ఎద్దులను చూస్తే చాలా మనసుకు ఎంతో బాధ కలిగించేటట్టుగా ఉన్నాయి మూడవ ప్రశ్న హఠాత్తుగా ఓసెఫ్ ఎందుకు వణికిపోయాడు ఈ విధంగా అటుగా వెళ్తున్నటువంటి కత్రికి బట్టలు కొనడానికని అతను ఈ విధంగా వీధిలోకి వచ్చాడు హఠాత్తుగా మున్సిపల్ భవనం ముందుకు వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి ఎద్దులను దీనంగా చూస్తూ అయ్యో పాపం అన్నట్టుగా బాధపడుతూ ఉన్నాడు మరి అక్కడ జరిగినటువంటి విషయం ఏమిటి అంటే అక్కడ అన్ని ఎద్దులను ఆ విధంగా చూస్తూ ముందుకు వెళ్తుంటే అనుకోకుండా అక్కడ తన కన్నన్ని చూడగానే ఒక్కసారిగా ఆ బక్క చిక్కినటువంటి తన కన్నన్ని చూడగానే కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగి అతను ఇది కలనా నిజమా అని చెప్పి నమ్మలేక అతను ఆశ్చర్యంగా నిలుచున్నాడు ఈ విధంగా కన్నన్ని చూసి వణికిపోయాడు ఈ పరిస్థితుల్లో నేను కన్నన్ని చూడవలసి వస్తుందా అని చెప్పి తట్టుకోలేక అతను ఎంతగానో బాధపడ్డాడు అర్థమైంది కదా పిల్లలు ఈ విధంగా మనం సమాధానాలను రాయాలి థ్యాంక్ యూ